యా గుడ్ గుడ్ మూవీ బాగా చేశారు అవుట్పుట్ ఈజ్ గుడ్ క్వాలిటీ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రవిబాబు గారి అపిరెన్స్ కూడా బాగుంది ఆయన ఎంట్రీ ఏదో సిక్స్ ప్యాక్ డ్రై చేసినట్టున్నారు ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నేనైతే ఓవరాల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నాకైతే ఓ సిసింద్రిని పందిపిల్లతో చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది హ్యాపీగా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళి అండి అంటే ఈ సినిమా గురించి మెయిన్ చెప్పాలి అంటే మాత్రం బంటి గురించి మాట్లాడుకోవాలి బికాజ్ అంటే ఆషామాషి కాదు ఎందుకంటే బందితో సినిమా ఏంటో అనిపించింది ఫస్ట్లో ఈ సినిమా చూసినంతసేపు యానిమేషన్ 3D చాలా బాగా చేశారు యానిమేషన్ చాలా బాగుంది అండ్ ఎక్కడ మనకి యానిమేషన్ అనిపించలేదు రియలిస్టిక్గా హార్డ్ వర్క్ అనిపించింది అట్ సేమ్ టైం ఈ పందితో సినిమా అంతా ఓకే అయితే ఇందులో రైబాబు గారు సిక్స్ ప్యాక్ చేయడం మరో అవుతుంది అని చెప్పాలి డెఫినెట్గా ఆయన బీజియం అంతా అదిరిపోయింది సినిమా మ్యూజిక్ చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి కామెడీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు అందరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమా ఎక్కడ మీకు ఆగదు చాలా ఫాస్ట్గా పరిగెత్తునే ఉంటుంది అన్నమాట ఫుల్ ఆఫ్ కామెడీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు దివాళీకి ఒక మంచి పటాస్ అంటే ఆటంబాంబ్లాగా పేలుతుంది డెఫినెట్గా మీకు ఎంజాయ్ చేస్తారు కామెడీ అయితే ఫుల్గా ఉంది పిల్లలకి ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది మొత్తానికి అయితే రైబాబు గారు ఇంతకుముందు చించేసినట్టే ఈ సినిమా కూడా మళ్ళీ చించేశారని చెప్పొచ్చు బాగుంది ఓవరాల్గా అయితే కామెడీ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు అందరు ఆర్టిస్ట్ చాలామంది ఫుల్ ఆఫ్ కామెడీ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు సో ఓవరాల్గా ఏంటంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది డెఫినెట్గా ఈ దివాళీకి మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుందా సో బంటి ఎలా ఉన్నాడు బంటి చిన్నగా ఉన్నాడు అంటే చాలా ఉంటాయి సో అవన్నీ చూసిన తర్వాత ఒకసారి సినిమాకి వెళ్ళి ఒక బంటిని ఒక పిగ్ ని ఒక బంటిగా చూస్తుంటే ఎలా అనిపించింది చాలా బాగుంది నచ్చింది డాన్స్ చేసిందా బంటి అంటే దూకటాలు చాలా బాగుంది ఎంజాయ్ చేసావా చాలా చాలా ఎంజాయ్ చేసాను మొత్తం అంతా సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తావా మళ్ళీ వెళ్తావా సినిమా ఎలా ఉన్నాయండి ఎలా ఉన్నదా ఎలా ఉంది సార్ అదిగో సినిమా చాలా బాగుందండి రవిబాబు గారి డైరెక్షన్ అండ్ గ్రాఫిక్స్ ఎస్పెషల్లీ పిగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా తీశారు అండ్ కొత్త హీరో కొత్త నటీనటులు చాలా బాగా యాక్ట్ చేశారు ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ పిల్లలకి పెద్దలకి అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ మంచి టైంపాస్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ అందులో రవిబాబు గారి డైరెక్షన్ అయితే ఇట్స్ అన్ ఎక్సలెంట్ డైరెక్షన్ అదిగో అదిగో ఎలా ఉంది భయ్యా అదిగో మూవీ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ లైవ్ యాక్షన్ యానిమేషన్ వర్క్ బాగా చేస్తారు రవిబాబు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్లో ఉన్న కామెడీ చాలా బాగుంది కాకపోతే సెకండ్ హాఫ్లో అదే రిపీట్ అనేది అనిపించింది అంటే జంతువులను పెట్టి సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి మరి ఒక పంది పిల్లలు పెట్టి సినిమా తీశారు కదా సో మీకు ఎలా అనిపించింది ఆ విజువల్ చూస్తుంటే వాళ్ళు రాసుకున్న స్టోరీలో క్యారెక్టర్ అనేది పార్ట్ ఆఫ్ ద స్టోరీ దాని మీద స్టోరీ రాశారని అనుకోవట్లేదు వాళ్ళు అనుకున్న రాసుకున్న స్టోరీలో ఇది ఒక క్యారెక్టర్ సో మీకు ఎలా అనిపించింది సినిమా హాలీవుడ్లో కొన్ని మూవీస్ వచ్చాయి కదా హోమ్ అలోన్ లాంటి మూవీస్ కానీ అలాంటివి కొన్ని గుర్తొచ్చినాయి అంటే ఈ పంది రియల్గానే ఇందులో ఉందా కొన్ని సీన్లలో కొన్ని సీన్ గ్రాఫిక్స్లో గ్రాఫిక్స్ చేస్తారా లేదు గ్రాఫిక్స్ గ్రాఫిక్ అంటే మొత్తం గ్రాఫిక్స్ అంటే ఓన్లీ ఆ సింగిల్గా క్యారెక్టర్ ఉన్నప్పుడు మాత్రం ఏం అనిపించట్లేదు కానీ ఎవరన్నా తను ఎత్తుకున్నప్పుడు మాత్రం ఇది గ్రాఫిక్స్ అని అర్థమవుతుంది సో ఈ సినిమా జనాలకు ఎక్కుతుంది అంటారా మీరు అంటే ఎక్కువ శాతం చూస్తారా జనాలు ఏమో ఇప్పుడు నేను చూసినట్టే అందరూ చూస్తారు అనుకుంటున్నాను తక్కువగా ఉన్నాయని ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి ఆడియన్స్ అంత ఈజీగా చూడరు కరెక్టే ఏమో మోర్ ఓవర్ సురేష్ బాబు గారు కూడా ప్రొడ్యూస్ చేశారు కదా సురేష్ బాబు ప్రొడక్షన్ ఆయన ఐడియా నచ్చి చేయడం గ్రేట్ నిజంగా అంటే హాలీవుడ్లో జనరల్గా ఎవరైనా మంచి ఐడియాతో వస్తే ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా వాళ్ళని వెల్కమ్ చేసి ఆ ఐడియాని మెటలైజ్ చేస్తారు ఇన్వెస్ట్ చేసి కానీ రిస్కీ ఐడియాని ఆయన తీసుకొని మూవీ తీయడం గ్రేట్ సురేష్ బాబుకి హ్యాట్స్ ఆఫ్ చిల్డ్రన్స్కి చాలా నచ్చుతుంది అనుకుంటారా థియేటర్లో కొంతమంది పిల్లలు ఆ క్యారెక్టర్కి ఏమైనా అయినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదామని ఏడుస్తున్నారు వాళ్ళు అంటే దే కుడ్ కనెక్ట్ విత్ దట్ అని అర్థమైంది అంటే పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు పోల్చుకుంటారు కదా పనిలా ఉన్నా సంథింగ్ అంటూ పనులు కూడా పోల్చుకుంటారు అప్పుడప్పుడు ముందుగా తిట్టుకుంటారు అంటే అగ్లీ ఇప్పుడు మనం పిగ్ని ఎందుకు అంటాం అంటే పిగ్ని అగ్లీగా మనం చూస్తాం ఎక్కడైనా కూడా ఇందులో అగ్లీగా చూపించలేదు దాన్ని చాలా క్లీన్గా ఓ మంచి బొచ్చు కుక్క ఎలా ఉంటుందో అలా చూపించారు సో అంటే అగ్లీగా ఇక్కడ అనిపించదు నేను అందుకే పంది అనట్లేదు క్యారెక్టర్ అంటున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఫ్రైడే అంటే మూవీ ఫెస్టివల్ కదా ఈరోజు మూవీ అదిగో మూవీ రిలీజ్ అయింది డైరెక్టర్ రవిబాబు గారు అలానే ఇందులో బంటి క్యారెక్టర్ చాలా బాగుందని చెప్తున్నారు
సో తప్పకుండా పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందని అందరూ కోరుకుంటున్నారు. సో మీ అందరికీ కూడా మా ఎస్క్యూబ్ టీవీ తరఫు నుంచి హ్యాపీ దీపావళి అండ్ సేఫ్ దివాళి. సో ఇలాంటి రివ్యూస్ మేము ఎవ్రీ వీకెండ్ కంటిన్యూ చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ విత్ ఎస్క్యూబ్ టీవీ.